వ్యాన్లో డబ్బులు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, ఆ డబ్బులు పెట్టేసి ఆ వ్యాన్లో పెట్టేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఆయన దాన్ని కూడా ఎన్నడూ ముట్టలా. నాకు స్వయంగా ఆయన కూర్చుని మాట్లాడుతున్న సందర్భంలో, మీకు అది వీడియో తీయలేకపోయాను, కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం నాకు కళ్ళు చెమర్చాయి. ఆయన్ని రాళ్ళు వేసి కొట్టారట, ఆయన్ని దుర్భాషలాడారట, ఆయన చెయ్యని అరాచకం లేదు ఆయన పట్ల, అన్నీ చేశారట. అన్నీ చేసినా కూడా ఆయన అలాగే నా బిడ్డలే కదా అని ఆయన చాలా ఓర్పు వహించి ఎక్కడా కూడా ఎవరికైనా ఇంటర్వ్యూ ఇవ్వమన్నా కూడా ఇవ్వరాయన. అలా ఇప్పటికీ ఎన్నో రకాలుగా ఆయన సేవల్ని విస్తరిస్తూ వెళ్ళి ఇప్పుడు ఆయన ఉండే సందర్భము సమయము ఎక్కువ ఎక్కడనంటే